అంతర్జాల వాడకంలో భారత్ దూసుకుపోతోంది. దేశ జనాభాలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య తొలిసారి 50% దాటింది. గతేడాది దేశ జనాభాలో 75.90 కోట్ల మంది నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్ వాడినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2025 నాటికి దేశంలోని కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉంటారని అంచనా. ఇంటర్నెట్ వినియోగంలో భారత్ దూసుకెళ్తోంది. 2022 నాటికి దేశ జనాభాలో 50% పైగా నగర గ్రామీణ ప్రాంత ప్రజలు కలిపి నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దేశ జనాభాలో సగానికి పైగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే మొదటిసారి. భారత్లో ఇంటర్నెట్ వినియోగంపై ఇంటర్నెట్ ఇన్ ఇండియా 2022 పేరిట ఐఏఎంఏఐ, కాంటార్ సంస్థలు ఈ మేరకు నివేదిక రూపొందించాయి. ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య 2025 నాటికి 90 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశాయి. మొత్తం 75.9 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 39.9 కోట్ల మంది గ్రామీణ, 36 కోట్ల మంది పట్టణాలకు చెందినవారున్నారు. గతేడాది పట్టణాలకు సంబంధించి 6% పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం 14% వృద్ధి నమోదైంది. 2025 నాటికి దేశంలోని కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉంటారని అంచనా. గోవాలో అత్యధికంగా 70% మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా బీహార్లో 32% మాత్రమే ఉన్నారు. అంతర్జాలాన్ని అధికంగా వినోద రంగం, డిజిటల్ కమ్యూనికేషన్స్, సామాజిక మాధ్యమాల కోసం వినియోగిస్తున్నట్లు ఐఏఎంఏఐ, కాంటార్ సంస్థల నివేదిక తేల్చింది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 54% మంది పురుషులుండగా 2022 నమోదైన కొత్త వినియోగదారుల్లో 57% మంది మహిళలే ఉండటం సానుకూల అంశమని నివేదిక పేర్కొంది. 2025 నాటికి కొత్త వినియోగదారుల్లో 65% మంది మహిళలే ఉంటారని అంచనా వేసింది. దీంతో ఇంటర్నెట్ వినియోగంలో స్త్రీ పురుష అంతరాలు తగ్గుతాయని తెలిపింది. డిజిటల్ చెల్లింపుల్లో 2021తో పోలిస్తే 2022 13% వృద్ధి నమోదై 33.8 కోట్ల మంది వినియోగదారులకు చేరుకుంది. అందులో 36% మంది గ్రామాలకు చెందినవారు. మొత్తం డిజిటల్ చెల్లింపుల వినియోగదారుల్లో 99% మంది యూపీఐ వాడుతున్నారని తెలిపింది.